హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ నేను మితి మారడి చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం యాపిల్ టార్ట్ మరియు కాఫే అల్వా కోకోవా ऐपल टार्ट की फर्स्ट ऐपल कावाली तरवा मेन इंग्रीडियंट्स एंटे मैदा तरवा बटर अच्छे तैयार दाने कटे मुझे इधर फास्ट फास्ट तैयार मैं मुझे अवेन आन पेक 180 डिग्री टेंपरेचर सो मन रेडी लपल अवेन टेंपरेचर 180 डिग्री सेंटीग्रेड अच्छे मुझे मैदा 200 ग्राम 200 ग्राम मैदा ఒక చిట్కడు బేకింగ్ పౌడర్ కొద్దిగా పంచదార కొద్దిగా దాల్చిన చెక్క పొడి కూడా దీంట్లో వేసేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత బటర్ ఒక 100 గ్రాములు చక్కెర కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు మనం అయితే 30 గ్రాములు వేసుకున్నాం ఇక్కడ దీంట్లో ఎగ్ లాంటిది ఏం వాడట్లేదు అదే ప్యూర్ వెజిటేరియన్ ఇది అయితే కొద్దిగా నీళ్ళు అవసరం అన్న ఇప్పుడు चमचाड़ नील वेको फाइनल कलपेक इधी कल तरवा मन दर टार्ट मोल्ड टार्ट मोल्ड डो मन स्प्रेड टार्ट मोल्ड टार्ट मोल्ड डायरेक्ट वेस्ते कतकने अवकाश उ అందుకనే కొద్దిగా బటర్ తీసుకోవాలి కొద్దిగా బటర్ తీసుకొని దీనికి అప్లై చేయాలన్నమాట ఇలా కింద సో బటర్ రాసిన తర్వాత కొద్దిగా మైదా కూడా వేయాలి దీంట్లో ఇలా మైదా వేసేసి మళ్ళీ తీసేయాలి మైదా ఇలా అన్ని సైడ్లకు ఇలా అంటుకునేటట్లుగా తీసేసి పక్కన పెట్టేసుకొని మనం ఇందాక డో తయారు చేసుకున్నాం కదా ఈ డోని మనం తయారు చేసుకున్న టార్ట్ లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా ఇలా ప్రెస్ చేసేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని కట్ చేసేయాలి ఎక్స్ట్రా డోని ఇలా నైఫ్ తో ఇలా కట్ చేసేయాలి ఈ టార్ట్ లో మన దగ్గర కొద్దిగా జామ్ ఉంది మిక్స్ ఫ్రూట్ జామ్ ఒక స్పాచ్యులా తో మనం తయారు చేసుకునే ఈ టార్ట్ లో ఈ మిక్స్ ఫ్రూట్ జామ్ వేసేద్దాం సో మనం తినేటప్పుడు యాపిల్ తో పాటు ఈ మిక్స్ ఫ్రూట్ జామ్ ఫ్లేవర్ కూడా వస్తుంది ప్లస్ కొద్దిగా స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది ఎందుకంటే కొద్ది స్వీట్ గా ఉంటుంది కదా ఇది అలా ముందుగా జామ్ స్ప్రెడ్ చేసిన తర్వాత జామ్ తీసి పక్కన పెట్టేసి యాపిల్ ని కట్ చేసేద్దాం ఇప్పుడు सो अला स्लाइस तीसेसुकोनी टू साइड्स इदि कूडा इला कट चेसुकुन्न तर्वात ई स्लाइस नी इंका पतला सन्न सन्न स्लाइसेस गा कट चेसुकोवाली इला कट चेसुकुन्न तर्वात मनं तयार चेसुकुन्न टार्ट लो दीनि अरेंज चेसुकोवाली सो इला कट चेसुकुन्न तर्वात सगम स्लाइस नी इला तीसुकोनि चेतिलो मनं कट चेसुकुन्नाम कबट्टि इला 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 अंटे अला स्प्रेड अयिपोतुंदि सो ओक्कोक्कटि तीसुकोनि मल्ली इक्कड अरेंज चेसुकुन्नाम अनुकोंडि कोद्दि टाइम वेस्ट अवुतुंदि मनदि सो इला वच्चिन तर्वात दीन्नि तीसि इला टार्ट लो पेट्टेयोच्चु अलागे इंको स्लाइस कूडा उंदि कदा दीन्नि कूडा इला इला अरेंज चेसुकोवच्चु अयिते इंको दान्नि कूडा मनं सन्न सन्नगा स्लाइसेस ला कट चेसुकुंदां सो इला कट चेसुकुन्न तर्वात तीसेसि इला टार्ट लो అక్కడ మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్ లో కూడా మనం మిగతా ఇలా స్లైసెస్ ని అరేంజ్ చేసుకోవచ్చు చూసారుగా మనం యాపిల్ స్లైసెస్ ని కట్ చేసుకొని ఎలా అరేంజ్ చేసుకున్నామో అరేంజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తీసి అవెన్ లో పెట్టేసి బేక్ చేయాలి 18-20 మినిట్స్ అంటే ఒక 20 నిమిషాల పాటు టైం పడుతుంది ఎందుకంటే యాపిల్ కూడా కొద్ది కుక్ కావాలి కదా అయితే ముందుగా మన దగ్గర కొద్దిగా
సాఫ్ట్ బటర్ని తీసుకొని యాపిల్ పైన బ్రష్ చేసేద్దాం. సో బటర్ పెట్టేసిన తర్వాత ఒక బేకింగ్ ట్రే, బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ అవన్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం దీంట్లో ఈ మోల్డ్లో వేసుకున్నాం కదా డో, సో అంటుకునే ఛాన్స్ ఏం లేదు. సో డైరెక్ట్గా ఈ ట్రేలో వేసేసి 180 డిగ్రీస్లో ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసేద్దాం దీన్ని. యాపిల్ టార్ట్స్ బేక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. కోకో అంటే కోకో పౌడర్, దాని తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్, కొద్దిగా యాక్చువల్గా ఆమండ్స్తో ఫ్లేవర్ ఉంటుంది, దానికోసం మనం ఈ ఆమండ్స్ని అదే బాదం పప్పుని ఈరోజు కొద్దిగా సన్నగా కట్ చేసి వేసేసుకుందాం. అయితే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్, ఆ ప్యాన్లో వాటర్ పోసి వేడి చేస్తున్నాం ఆల్రెడీ. అయితే ఒక నైఫ్ తీసేసుకొని బాదం పప్పుని సన్నగా కట్ చేసేసుకుందాం ముందు. కొద్దిగా మిగిలి చేసి ఫైనల్గా ప్రజెంట్ చేసేటప్పుడు గ్లాస్లో వేసేసుకుందాం, కొన్ని మాత్రం ఈ నీళ్ళలో వేసేయాలి. దీంతోపాటు కాఫీ పౌడర్, కొద్దిగా తగినంత పంచదార, పంచదార కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం పైనుంచి ఐస్ క్రీమ్ వేసి దీన్ని తాగేస్తాం అనమాట, అందుకని అప్పుడు ఐస్ క్రీమ్లో కూడా చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్ది తక్కువనే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కోకో పౌడర్, సో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా, వెనిలా ఎసెన్స్ 2-3 చుక్కలు మాత్రమే, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సో అవన్నీ వేసేసి అవి మరిగేలోపు మనం ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్ రెడీ పెట్టుకుందాం. సో ఇది మరిగిన తర్వాత ఆ గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసుకుందాం. పైనుంచి మాత్రం ఒక స్కూప్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ వేద్దాం. సో ఇది బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. కాఫీ ప్లస్ కోకో పౌడర్ 2 వేసేసుకొని చేసుకున్నాం మనం. కాఫీ వేసుకున్న తర్వాత చెప్పాను కదా ఇందాక వెనిలా ఐస్ క్రీమ్ కూడా పైనుంచి వేసేద్దామని, ఈ హాట్ హాట్ కాఫీలో వేసేయాలి. సో మనం కాఫీ తాగుతున్నప్పుడు ఇది కరుగుతూ ఉంటుంది అన్నమాట. పైనుంచి కొద్దిగా కోకో పౌడర్ ప్లస్ కొద్దిగా బాదం పప్పు కూడా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా పైనుంచి వేసేద్దాం. సో బాదం పప్పు వేసిన తర్వాత మన క్యాఫే అల్వా కోకో రెడీ అయిపోయింది. మనం ఇందాక అవెన్లో పెట్టిన యాపిల్ టార్ట్ కూడా రెడీ అయిపోయింది, అది కూడా తీసేద్దాం అవెన్లోంచి. చూసాంగా మనం పైనుంచి బాగా అరేంజ్ చేసుకున్న యాపిల్, తర్వాత పైనుంచి బటర్ వేసుకున్నాం కాబట్టి మంచి కలర్ కూడా వచ్చేసింది దానికి. ఇప్పుడు కొద్దిగా వేడివేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి దీన్ని. టిష్యూ పేపర్ కానీ లేకపోతే క్లాత్ కానీ ఏదైనా ఉంటే తీసేసుకొని, యాక్చువల్గా మనం చల్లగైన తర్వాత అయితే ఈజీగా డిమోల్డ్ అవుతుంది, వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దీన్ని తీసి ఈ ప్లేట్లో పెట్టేద్దాం. ఫస్ట్ ఇలా రివర్స్లో, తర్వాత ఇలా పెట్టేసి చూసారుగా. ఇప్పుడు ట్రే తీసి పక్కన పెట్టేసి మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. సో చాపింగ్ బోర్డ్ మీద పెట్టేసి ఒక ప్లేట్ ఇప్పుడు దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసేద్దాం. ముందుగా ఒక హాఫ్ ఈ ప్లేట్లో పెట్టేసి మిగతాది ఒక 2-3 పీసెస్ లాగా కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టీతో కానీ కాఫీతో కానీ. అయితే ఈరోజు మనం తయారు చేసుకున్న ఆ కాఫీతో పాటు దీన్ని టేస్ట్ చేసేద్దాం. సో యాపిల్ టార్ట్ మరియు ఈ కెఫే అల్వా కోకో 2 టేస్ట్ చేసేద్దాం. ముందుగా ఈ యాపిల్ టార్ట్ టేస్ట్ చేసేద్దాం. అయితే మనం ఆ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ పెట్టుకున్నాం కదా, అందుకని కొద్ది కలర్ కలర్గా రెడ్గా ఉంది. తర్వాత మనం యాపిల్ సన్నగా స్లైస్ చేసి అరేంజ్ చేసుకున్నాం కదా, అది కూడా చూడడానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. యాపిల్ స్లైసెస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా,
చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోయావి. ఈ ఆపిల్ టార్ట్ తో పాటు మనం తయారు చేసుకున్న ఈ కాఫీ హల్వా కోకోవా దీని గురించి తెలుసుకుందాం. ఇందా చూసారు కదా, మనం పైనుంచి ఆ వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్నాం. వెనిలా ఐస్ క్రీమ్ మీద పైన ఉండి ఒక లేయర్ లాగా కనిపిస్తుంది, దీని గురించి టెస్ట్ చేద్దాం. చాలా డిఫరెంట్ గా ఉందండి. వెనిలా ఐసెన్స్ కాఫీలో వేసుకున్నాం, ప్లస్ పైనుంచి వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేసుకొని చేసుకున్నాం కదా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాపిల్ టార్ట్ తయారు చేయ విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, బేకింగ్ సోడా, పంచదార, దాల్చిన చెక్క పొడి మరియు బటర్ వేసి డోలా కలుపుకోవాలి. టార్ట్ మోల్డ్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ పూసి మైదా చల్లుకుని మనం కలుపుకున్న డోని అందులో పెట్టి దానిపై జామ్ మరియు యాపిల్ పీసెస్ పెట్టి పైనుంచి కొద్దిగా బటర్ పూసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ ట్రే తీసుకుని అందులో టార్ట్ పెట్టి ఓవెన్ లో 180 degrees వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసి పీసెస్ గా కట్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన యాపిల్ టార్ట్ రెడీ. కాఫే అల్వా కోకో తయారు చేయు విధానం, ముందు ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. అందులో బాదం, పంచదార, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ వేసి మరిగించాలి. తర్వాత గ్లాస్ లో సర్వ్ చేసుకుని దానిపై వెనిలా ఐస్ క్రీమ్, కోకో పౌడర్ మరియు బాదం వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన కాఫే అల్వా కోకో రెడీ. చూసారుగా ఇవాళ వెనిలా అండ్ ఈ యాపిల్ కాంబినేషన్. ఇలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మితి మారెడ్డి.